चैप्टर फोर अंडी सर्वे स पर्वतान उर्वीं खनन्तः सकरात्मजाः चक्रुद जर्जरिताध्वान्तम् नागलोकम् नखांसुभिः सर्वे स पर्वतान उर्वीं खनन्तः सकरात्मजाः सगरपुत्रुलैनटुवंटि ఆ 60,000 మంది కూడా ఖనంతః ఎక్కడ పడితే అక్కడ భూమి మీద మొత్తం అంతా వెతికేశారు. ఇంకా భూమి మీద ఎక్కడ కూడా ఈ గుర్రం దొరకలేదు. దొరకకపోయేసరికి ఖనంతః స పర్వతాం ఉర్వీం సర్వే గోళ్లతోటి భూమిని తవ్వేయడం మొదలుపెట్టారండి. మొదలుపెట్టి చక్రుర్జర్జిత అధ్వాంతం నాగలోకం నఖాంసుభి గోళ్లతోటి అలా 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 పెద్ద పెద్దగా భూమిని తవ్వుకుంటూ వెళ్తే ఒక పెద్ద బిలంగా తయారైంది. అలా కింద నాగలోకానికి వెళ్ళిపోయారు. నాకలోకం వేరు, నాగలోకం వేరు. నాకలోకం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏమని ఇంతకుముందు మనం పాఠంలో చెప్పుకున్నాం, ఏమని నాకలోకం అంటే స్వర్గలోకం. నాక నాగ అంటే నాగలోకం మన భూమి కిందన ఉంటుందండి పాతాళంలో. నాగలోకం నాకలోకం కాబట్టి ఇప్పుడు గోళ్లతోటి ఆ సగరపుత్రులందరూ కూడా భూమి మీద ఎక్కడ కనబడనటువంటి గుర్రం కోసం వెతుక్కుంటూ భూమిని గోళ్లతోటి ఇలా చీల్చుకుంటూ ఒకళ్ళు ఇద్దరు అంటే భూమిని తవ్వడం కష్టమవుతుందండి. 60,000 మంది పుత్రులు సగరుడికి కాబట్టి 60,000 మంది పుత్రులు కూడా భూమిని తమ గోళ్లతోటి తవ్వుకుంటూ వెళ్ళిపోయారండి. అలా తవ్వగా తవ్వగా వచ్చినటువంటిదే నాగలోకం అంటే పాతాళ లోకానికి చేరుకున్నట్టండి. తయేతే తపసాదిప్తే తమస్తోమ ప్రమాధిని కాపిలే జ్వలనే వీరాః లేభిరే శలభోపమాం తయేతే తపసాదీప్తే తమః తోమ ప్రమాధిని. అక్కడ వెళ్ళేసరికి పాతాళలోకం అంతా చీకటిమయంగా ఉంది. ఆ చీకటిమయంగా ఉన్నటువంటి చోట వెళ్ళి చూసేసరికి కపిలుడు అనేటటువంటి ఒక మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భూమి మీద ఉంటే ఇబ్బంది ఉంటుందని చెప్పి పాతాళలోకంలో ఎవ్వరూ తన్ని ఇబ్బంది పెట్టరని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నట్టండి. వీళ్ళకి అక్కడ గుర్రం తిరుగుతూ కనబడింది. కనబడేసరికి ఎదురుకుండా ఉండేదే మనం కనిపించిందే నమ్ముతాం కాబట్టి ఆ చూడగానే వీళ్ళు వెళ్ళగానే అక్కడ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండడం, ఓ పక్క గుర్రం తిరుగుతూ ఉండడం, కట్టివేయబడి ఉండడం, అక్కడ ఇవన్నీ చూశారండి. ఇదంతా ఎవరు చేశారు? దేవేంద్రుడు చేసి తీసుకొచ్చి పాతాళలోకంలో కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంతవరకు వస్తారా ఏంటి అనే ఉద్దేశంతో. కానీ ఈ సగరపుత్రులు ఒకళ్ళకి 60,000 మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు 60,000 మంది ఒక పని చేసేసరికి అది సఫలమే అవుతుంది. భూలోకం నుంచి నాగలోకానికి వచ్చేసారు అంటే పాతాళ లోకానికి వచ్చేసారు. వచ్చి రాగానే అక్కడంతా చీకటిమయంగా ఉంది. ఆ ఉన్నటువంటి చోట ఈ గుర్రం కనబడడం చూశారు వాళ్ళు. చూసేసరికి అది ఎవరి ముందు ఉంది? కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే దాని ముందు కనబడింది. వీళ్ళకి వెళ్ళి ఆ కపిల మహర్షిని కదిపారు. నువ్వేనా ఈ గుర్రాన్ని తీసుకొచ్చేసావు అని చెప్పి అతని తపస్సుకు భంగం కలిగించారు. తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భంగం కలిగించకూడదు, వాళ్ళ కోపానికి గురవుతాం. కాబట్టి ఇక్కడ 60,000 మంది కూడా పైనుంచి భూలోకం నుంచి స్వర్గలోకం భూలోకం నుంచి పాతాళలోకం వరకు తవ్వుకుంటూ వచ్చి శ్రమపడి వచ్చారేమో, ఎదురుకుండా గుర్రం కనిపించేసరికి మా గుర్రాన్ని ఇతడే కట్టేశాడు అని చెప్పి భావనతో ఉన్నారు. నిజానికి ఆ మహర్షికి కానీ ఆ గుర్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఎదురుకుండా ఉండేటటువంటి దాన్ని మనం నమ్ముతామో, అలా ఈ సగరపుత్రులందరూ కూడా ఈ కపిల మహర్షే తీసుకొచ్చి దీన్ని ఇక్కడ కట్టేశాడని చెప్పి అతని తపస్సుకు భంగం కలిగించారండి. ఒక్కసారి ఆయన్ని ఇలా కుదిపారు, నువ్వేనా తీసుకొచ్చి ఇక్కడ దీన్ని కట్టేశావని. ఎప్పుడైతే ఆయన తపస్సు నుంచి బయటకు వచ్చాడో ఆయన తీవ్రమైనటువంటి తన కంటి చూపు చేత శలభోపమం ఆ అగ్నిలో, కంటి చూపు అంటే తపశ్శక్తి చేత వచ్చినటువంటి అగ్నిలో మెడతల వల్లే మొత్తం బూడిదైపోయారండి. వీళ్ళు కాలి బూడిదైపోయారట 60,000 మంది కూడా. నిజానికి కనిపించేదంతా మనం ఎదురుకుండా చూసిందే నమ్ముతాం, జరిగింది ఎవరికీ తెలియదు. ఇక్కడ దేవేంద్రుడు తీసుకొచ్చి కట్టేయబడినటువంటి ఈ గుర్రానికి కపిల మహర్షికి అసలు సంబంధమే లేదు. కానీ ఎదురుకుండా కనిపించింది కాబట్టి సగరపుత్రులు ఆ పైనుంచి భూమిని అంతా తవ్వుకుంటూ కిందకు వచ్చేసరికి ఎదురుకుండా ఉన్న దృశ్యాన్ని నిజమే అని భావించి వెళ్ళి ఆ కపిల మహర్షి యొక్క తపోభంగం చేసి ఆ తపస్సు యొక్క వేడికి ఆయన యొక్క తీవ్రతకి భరించలేక ఆ అగ్నిలో, తపో అగ్నిలో ఒక్కసారి ఆయన ఇలా కడు తెరిచేసరికి అగ్నికోళాలు వచ్చేసాయి బయటికి. అంత తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన.
ఆ అగ్నిగోళాల్లో శలభాల్లాగా అంటే మిడతల్లాగా మాడి మసైపోయి బూడిద గుప్పలుగా తయారయ్యారు. ఎంతమంది? 60,000 మంది పుత్రులు కూడా ఒక్కసారి సగర పుత్రులు మాడి మసైపోయారండి ఆ కపిల మహర్షి యొక్క తీవ్ర తపోభంగానికి. అసమంజస సుతం పౌత్ర అసమ అంశుమంతం అధాబ్రవీత్ సప్తిం హృత్వా సమాధత్తాం సప్త తంతు భవానితి. అసమంజస సుతం పౌత్రం, ఎప్పుడైతే గుర్రం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతసేపటికి రాలేదు. కేశిని పుత్రుడైనటువంటి అసమంజసుడికి ఒక కుమారుడు అన్నాడండి, అతని పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడిని పిలిచి చెప్పాడండి సగరుడు, నీ బాబాయిలందరూ కూడా 60,000 మంది గుర్రాన్ని వెతకడానికి వెళ్ళారు, ఎప్పటికొచ్చి రాలా. నువ్వైనా వెళ్ళి ఆ గుర్రం ఎక్కడుందో తీసుకొస్తే నా యాగం పూర్తవుతుంది, గుర్రం లేదే యాగం పూర్తవుదు. కాబట్టి మనవడికి తాతగారు చెప్పారండి, నువ్వు వెళ్ళైనా గుర్రాన్ని వెతుక్కు తీసుకురా, నీ బాబాయ్ ఎప్పటికొచ్చి తీసుకురాలేకపోయారు, యజ్ఞం ఆగిపోతుంది, కాబట్టి యజ్ఞం కోసం నువ్వు వెళ్ళు అని చెప్పి గుర్రం కోసం పంపించారండి. సోపి గత్వా బిలం తత్ర దృష్ట్వా భస్మీకృతాన్ పితృన్ సా అశ్రుస్తే అభ్యో అంజలిం దిత్సు చరణ్ లేభే తురంగమం. సోపి గత్వా బిలం తత్ర దృష్ట్వా భస్మీకృతాన్ పితృన్. తండ్రి పినతండ్రులు అంటే బాబాయ్ని ఎలా అయితే వెతుక్కుంటూ భూమి అంతా భ్రమించారో అలాగే ఇతడు కూడా భూమి మీద అంతా ఈ గుర్రం కోసం వెతికాడు. కానీ అక్కడ ఒక బిలం కనిపించేసరికి ఆ బిలం గుండా ఇతడు కూడా పాతాళలోకానికి వచ్చాడు. పాతాళలోకానికి వచ్చేసరికి గుర్రం అక్కడే ఉంది, కపిల మహర్షి లేడు, అక్కడ తపోభంగమైందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ బూడిద గుప్పలుగా ఉన్నటువంటి పినతండ్రుల యొక్క శరీరాన్ని, బూడిదగా ఉన్నటువంటి వాటిని చూసి బాధగా ఏడ్చేటండి. ఎందువల్ల? చూస్తుండగానే 60,000 మంది ఒకేసారి బూడిదైపోయి ఉన్నారు. అటువంటి వాడిని చూసి సా అశ్రుతే ఒక్కసారి బాధగా ఏడ్చేటండి. అంజలిం, వాళ్ళకి ఏడుపే అంజలిగా భావించేటండి. అశ్రుఅంజలి అశ్రు తప్పడం అని అంటారు కదా, అలా అతడు బాధపడినటువంటి వాడై దిత్సు చరణ్ లేభే తురంగమం అక్కడే తిరుగుతున్నటువంటి ఆ గుర్రాన్ని పట్టుకొచ్చాటండి తాతగారికి ఇవ్వడం కోసం. తాతగారి యజ్ఞం పూర్తి చేసడం కోసం అంశుమంతుడు అనేటటువంటి అసమంజసుని యొక్క పుత్రుడు అంటే సగరుడు యొక్క మనవడు, తండ్రి దేశబహిష్కరణ అయిపోయాడు, బాబాయిలా బూడిదైపోయారు, ఇంకా తాను ఒక్కడే కాబట్టి అక్కడే తిరుగుతున్నటువంటి పాతాళలోకంలో ఉన్నటువంటి ఆ గుర్రాన్ని తీసుకుని వచ్చి తాతగారి దగ్గరికి వచ్చాటండి. మాతులో గురుహు తేషాం ఏనం తత్రైవ అబ్రవీత్ గంగామిహ ఆనయ ఆయుష్మన్ ఏషా గతి పురా. ఇలా గుర్రాన్ని తీసుకుని పైకి భూలోకానికి వస్తూ ఉంటే ఆ అంశుమంతుడి యొక్క మేనమామ పేరు గరుడు. కాబట్టి ఆ గరుడు చెప్పాటండి మేనల్లుడితోటి, నువ్వు గనక గంగనికి తీసుకొచ్చి ఈ బూడిద కుప్పల మీద బూడిదైపోయినటువంటి వీళ్ళందరి యొక్క శరీరాల మేంచి గంగని ప్రవహింపజేసినట్లయితే వీళ్ళకి ఉత్తమ లోకాలు పొందుతారు. ఉత్తమ లోకాలు పొందాలి అని అంటే గంగని భూమి మీదకి తీసుకురావాలి, గంగ భూమి నుంచి పాతాళ లోకంలోకి తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఎక్కడుందని చెప్పుకున్నామండి మనం, మొదట నాకలోకంలో ఉండిపోయింది. నాకలోకం అంటే స్వర్గలోకంలో ఉంది గంగ, ఆ గంగని భూమి మీద తీసుకురావాలి, భూమి నుంచి పాతాళ లోకాన్ని తీసుకురావాలి. పాతాళ లోకంలో ఉన్నటువంటి ఈ బూడిద కుప్పలుగా మారినటువంటి సగరపుత్రుల అందరి మీదకి తీసుకొస్తే గంగ ప్రవహిస్తే అప్పుడు ఈ గంగ వల్ల వాళ్ళ యొక్క ప్రేతాత్మలన్నీ కూడా శాంతిని పొందుతాయి. ఇందువల్ల గంగ అతి పవిత్రమైనటువంటిది, వేదాల చేత స్తుతింపబడేది అని చెప్పి ముందు చెప్పుకున్నాం కదండి మనం. అలా స్తుతింపబడేటటువంటి ఈ గంగ ద్వారానే వీళ్ళు పవిత్రులవుతారు అని చెప్పి మేనమామ ద్వారా తెలుసుకోబడ్డాడండి అంశుమంతుడు అంటే అసమంజసుని యొక్క పుత్రుడు. అంటే గంగని భూమి మీదకు తీసుకురావాలి, ఈ ప్రయత్నం నువ్వు చెయ్యి, అలా చేస్తేనే వీళ్ళందరూ పవిత్రులవుతారు